ఏలూరు జిల్లా పోలవరం ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమ పాలనకు 4 సంవత్సరాలు పూర్తయ్యాయని పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసి నేటికి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వైసీపీ పోలవరం మండల అధ్యక్షుడు బొగ్గ మురళీకృష్ణ అధ్యక్షతన పోలవరం మండలం స్థానిక పంచాయతీ ఆవరణలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు నేరుగా అందే విధంగా చర్యలు చేపట్టిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రానున్న ఎన్నికల్లోనూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ జనరంజక పాలన సాగించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, గృహ సారథులు, వాలంటీర్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. హలో, ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి ఈనాటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5 సంవత్సరాలు అడుగు పెడతాం జరిగింది. ఈ 4 సంవత్సరాల పరిపాలన మనం మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో కూడా ఏ సీఎం గారు చేయని సంక్షేమాలు, సామాన్యుల సమస్యలు, ప్రతి సామాన్యుడికి లేదు అనకుండా ప్రతి సంక్షేమం ఒక ఇంట్లోనే 2, 3, 4 సంక్షేమాలు వచ్చి పిల్లల్ని చదివిస్తే భావితరాలు దేశం రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో అమ్మఒడి లాంటి పథకం, ఆసరా పథకం, వైఎస్ఆర్ ప్రేమ ఒక రకంగా కాదు 100 రకాల పథకాలు పెట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరితో కూడా శభాస్ అని అనిపించుకుని మన ప్రీతమ నాయకులు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి ప్రతిపక్షాలు వార్చలేక 1 సైడ్ ఓటింగ్ అయిపోద్ది అనే ఉద్దేశంతో ఏదో మహానాడని ఇంకోనాడని పెట్టి ఏదేదో మేనిఫెస్టోలో రిలీజ్ చేయటం, నెక్స్ట్ లేనిపోని మన నాయకుడి మీద అబండాలు వేయటం ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపు పొద్దున్న 2024లో జరిగే ఎలక్షన్లో మనం ఎక్కడో 151 సీట్లు మన సీఎం గారు ఎంత చేయి మీద నవ్వుకుని తీసుకొచ్చారు మన పార్టీకి. అలాగే రేపు 175కి 175 రావాలనే ఉద్దేశంతో ఆయన పని చేశారు, చేస్తున్నారు. తప్పనిసరిగా మనకి అనుకున్న రీతిలో సీఎం గారు అనుకున్న రీతిలో తప్పనిసరిగా మనకి మెజార్టీ వచ్చి 175కి 175 వస్తాయని చెప్పేసి ప్రజలు చూపించే ఆదరణ మనం తిరుగుతున్నాం కదా, గడప గడపకి తిరిగినప్పుడు వాళ్ళు చూపి